మహిళలు చిన్నారుల భద్రత కోసం పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాకు కేటాయించిన 9 దిశ పెట్రోలింగ్ వాహనాలను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఉదయం ప్రారంభించారు. నగరంలో నగర శివారులోని సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళలు చిన్నారుల రక్షణ కొరకు ఈ వాహనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఈరోజు రాజమహేంద్రవరం అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పరిధిలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాట్ చేసిన 9 దిశ పెట్రోల్ వాహనాలని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవి కొత్త చాలా మంచి పెట్రోలింగ్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి అన్నింటిలో మనకి రెడ్ అండ్ బ్లూ బార్ లైట్స్, సైరన్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. దిశ SOS కాల్స్కి లేదంటే డైల్ 100 కాల్స్, ఏదైతే మహిళా భద్రత మహిళా లేదా ఎవరైతే బాధలు ఉంటారో ఆ కాల్స్కి అటెండ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అదేవిధంగా మనకి వల్నరబుల్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, వల్నరబుల్ ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళల మీద లేదంటే పబ్లిక్ మీద అత్యాచారం జరిగే అవకాశం ఉంటుంది, ఆ ఏరియాస్లో గస్తీ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సో డెఫినెట్లీ విజిబుల్ పోలీసింగ్ అండ్ ఎఫెక్టివ్ పోలీసింగ్కి బాగా ఉపయోగపడతాయి ఈ వెహికల్స్. సార్, టోటల్ హౌ మెనీ వెహికల్స్ ఈరోజు ఓపెన్ చేస్తారు, ఇంకా ఎన్ని రానున్నాయి? మనకి అర్బన్ జిల్లాకి 9 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. ఆ 9 వెహికల్స్ ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసాం. ఇవి పికప్ వ్యాన్స్ కింద కూడా ఉపయోగించబడతాయండి, అంటే లేట్ నైట్ లేడీస్ ఎవరైనా ఇంటి దగ్గర దింపాలంటే? ఎవరైనా బాధలు ఉంటే మహిళ మన డైల్ 100కి కానీ దిశ SOS కాల్ చేస్తే వాళ్ళకి వెంటనే ఈ వెహికల్స్ కూడా వెళ్తాయి, వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా సాయం కావాలంటే అది కూడా చేస్తారు.